గెలుపుకి, ఆ పార్టీ గెలిచే గెలుపు. ఈ దరిద్ర పనులు దరిద్రం, ఇది చేయకపోయినా నెగ్గుతాం మేము. దరిద్రులు ఎందుకలా చేస్తున్నారు నాకు అర్థం కాదు. చేయకపోయినా నెగ్గుతాం, మంచి మీద అతీతంగా నెగ్గుతాం. 1 లక్షలాగా పైన రావచ్చు. ఎందుకు 1 లక్షలాగిన తర్వాత 4 లక్షలు వస్తే నువ్వు దేశం అందుతా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి ఆయన ఎవరో బాలసాహెబ్ గారు పొగుడుతున్నాడు కదా, నువ్వు పెద్ద ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలా? ఇది ఊరికే ఎక్సర్సైజ్, రేపు ట్రైల్ స్టార్ట్ అవుతుంది, అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకున్నారు కదా, ఫుల్ ఉంటూ ఆ బాబు నీ ప్రధానమంత్రి కూడా ఇప్పటి నుంచి దొంగ మెజార్టీలు, దొంగ ఓట్లు ఇవన్నీ వేసేస్తుంది దేనికి? సో ఐటీ మ్యాన్ అట్లీస్ట్ ఇన్ తిరుపతి, ఇఫ్ నాట్ ద ఎంటైర్ తిరుపతి, కనీసం 100-150 బూతుల్లో అయినా దారుణ అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాళహస్తిలో కూడా కాళహస్తి వస్తున్నాం అని బస్సుల్లో తరలిస్తున్నారు. మరి ఒకేసారి పోలింగ్ రోజు అంతమంది కాళహస్తి చూడలేమని అనుకుందాం, మరి అర్థం కావట్లేదు బాబు. దాని చేత మా వాళ్ళు చేసే దురదృష్టకరమైన పని ఎందుకు చేస్తున్నారో, మరి పిచ్చి తలకెక్కింది, ఆ పిచ్చి తలకి అక్కర్లేని పనులు. మరి ఇది మరి మహానుభావుడు ఆ ముఖ్యమంత్రికి తెలియదు జరుగుతుందా, లేదా లోకల్ లీడర్స్తో మరి మేమే ఎంత మెజార్టీ తీసుకొచ్చామని చెప్పి సంకల్పం కోసుకుంటానికి, మరి అల్టిమేట్గా చెడ్డ పేరు వచ్చింది మరి ముఖ్యమంత్రికి. మరి ఆ కేఎస్ ప్రసాద్ అన్నా ప్రసాద్ ఈ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. ఇది కూడా కొంచెం ముఖ్యమంత్రికి కూడా చెప్పు, నేను ముఖ్యమంత్రి తరఫున మాట్లాడుతున్నాను. తిరుపతి అసెంబ్లీ రద్దు చేయాలన్నా కూడా అందులో భాగంగానే అని కూడా చెప్పమ్మ ప్రసాద్.